హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 8గా మనకి కొలంబో స్ట్రైకర్స్ వర్సెస్ డంబుల ఔరా మధ్య మ్యాచ్ అయితే జరగనుంది. సో ఆ మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ అనేది మన ఛానల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ గైస్, మీకు కనుక లంకా ప్రీమియర్ లీగ్లో 100% అక్రెస్తో క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మన గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవుతా అండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే మేము మీకైతే వాట్సాప్ నెంబర్ ప్రొజెక్ట్ చేస్తాం. ఒకసారి మీరు కనుక ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనకి లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 8గా మనకైతే డంబుల ఔరా వర్సెస్ కొలంబో స్ట్రైకర్స్ మధ్య జరగబోతుంది. సో ఈ మ్యాచ్ వచ్చి మనకి మధ్యాహ్నం 3 గంటలకి పల్లకల్లై క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మనకైతే మ్యాచ్ అయితే జరగబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ చూస్తున్నట్టయితే కొలంబో స్ట్రైకర్స్, సో వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, సెకండ్ మ్యాచ్ వాళ్ళైతే గెలవడం జరిగింది. వేరాజ్ డంబుల ఔరా 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది, ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ అయ్యింది అండ్ ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. సో డంబుల ఔరాస్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్న ఫామ్లో ఉంది అండ్ మనకి కొలంబో స్ట్రైకర్స్ కూడా పెద్దగా ఫామ్లో లేనట్టు అవపడుతుంది. బట్ వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ గెలిచారు, సో మంచి ఫామ్లోకి అయితే వాళ్ళైతే వచ్చారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారని తెలుసుకునే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ మనం ఎక్కడ చూసాం తెలుసుకున్నట్టయితే, సో ఈ మ్యాచ్ వచ్చేసి మనమైతే మనకి స్టార్ స్పోర్ట్స్ 3 ఇండియాలో మనమైతే చూసే అవకాశం అయితే ఉంది. వేరాజ్ ఫోన్లో చూసుకోవాలనుకుంటే మాత్రం ఫ్యాన్ కోడ్ యాప్ ద్వారా మనమైతే చూసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది చూసుకుందాం. సో పిచ్ రిపోర్ట్ వచ్చేసి మనకైతే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బాల్ నుంచి మనకి స్పిన్నర్స్ కానీ అనుకూలంగా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే టీంలో స్పిన్నర్స్ ఎక్కువ మంది ఉంటారో వాళ్ళైతే గెలిచే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే సెకండ్ ఇన్నింగ్స్ అనేది కొంచెం బ్యాటింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. ఎస్పెషల్గా స్లోవర్ వన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి మనకి బ్యాట్స్మెన్ పిక్ చేయడానికి. సో స్లోవర్ కట్టర్స్ బౌలర్స్ అండ్ అలాగే స్పిన్నర్స్కి చాలా అంటే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది ఈ పల్లకలే ఆర్ క్యాండీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాస్ గెలిస్తే ఆల్మోస్ట్ డే గేమ్ కాబట్టి మనకైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి కొంచెం గెలిచే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నాం. సో ముఖ్యంగా మనం ముందుగా కొలంబో స్ట్రైకర్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే బాబర్ అజామ్ అండ్ ఆంజిలో పెరారా, పతుమ్ నిసంక, ఇఫ్తకార్ అహ్మద్, చెమిక కరుణరత్నే, రమేష్ మెండిస్, మహమ్మద్ నవాజ్, నిరోష డిక్వెల్లా, నజీమ్ షా, మతీష్ పతిరానా, జఫీ వ్యాండర్సే అండ్ లక్షణ్ సనాకన్. సో ఇద్దరిలో కూడా ఒక ఆడే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డంబుల్లో కూడా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం. సో డంబుల్లో ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే కుషాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, కుషాల్ పెరారా, సదీర సమర విక్రమ, ధనంజయ్ డిసెల్వా, అలెక్స్ రాస్, హైడెన్ కేర్, బినూరా ఫెర్నాండో, షహవాజ్ దహని, రవీంద్ర ఫెర్నాండో, నూర్ అహ్మద్. సో ఫ్రెండ్స్, ఇది మనకి డంబుల ఓవరా యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు టీమ్స్లో ఎవరు గెలుస్తారని తెలుసుకున్నట్టయితే, సో డంబుల ఓవరా అండ్ అలాగే మనకి కొలంబో స్ట్రైకర్ రెండు టీమ్స్ చూసుకున్నట్టయితే మనకైతే డంబుల ఓవరా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చాలా బాగుంది. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ బాగుంది, వాళ్ళ ప్లేయర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు కాబట్టి. సో ఈ మ్యాచ్ అయితే మనకైతే డంబుల ఓవరా గెలిచే అవకాశం మనకి చాలా ఎక్కువ ఉంది. బట్ ఇదైతే ఫైనల్ ప్రొడిక్షన్ కాదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఫైనల్ ప్రొడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.